తమిళనాడు నుంచి తెప్పించాను సీడ్స్ అని చెప్పాను చూసారా, పీడీకే గార్డెన్స్ వాళ్ళ సీడ్స్ అండి ఇవి. మీ చూడండి ఇక్కడ కనిపిస్తాయి, పీడీకే పి దీపన్ కుమార్ గారి దగ్గర నుంచి వచ్చినాయండి సీడ్స్. వెరైటీ రేర్ సీడ్స్ కావాలంటే ఇక్కడ మనం కన్సల్ట్ చేయొచ్చు, నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ అది పెడతాను. ఇవి చూడండి సీడ్స్ దగ్గర మేము పింక్ సింగిల్ పెట్టలు అనేది ఫ్రీగా ఇచ్చారండి ఇది, నేను ఆర్డర్ చేసినంత ఇంకా ఫ్రీగా ఇచ్చారు. పిన్స్ తీస్తా ఏమేమి వచ్చినాయి అనేది నేను ఇప్పుడే ఓపెన్ చేయడము మీకు చూపిస్తూ ఓపెన్ చేద్దామని చేస్తున్నా. ప్యాకింగ్ మాత్రం బాగా చేశారండి, రేర్ వెరైటీస్ పసుపులో రేర్ వెరైటీస్ అవన్నీ ఇంకా చాలా ఉన్నాయండి. కాంబోస్ ఉన్నాయి, బ్రింజాల్ వెరైటీస్ నేను 9 వెరైటీ సీడ్స్ ఆర్డర్ చేశానండి, అవి చూద్దాము. ఇదేంటంటే కాస్మోస్ ఎల్లో, కాస్మోస్ ఆరెంజ్ అనేది నా దగ్గర ఉందండి, ఎల్లో అనేది లేదు అదొకటి. మళ్ళీ అపరాజిత పర్పుల్ డబుల్, అపరాజిత అంటే మనం శంకు పూలు అంటాం కదండి అది, పర్పుల్ డబుల్ పెట్టలు అనమాట, మనకి ఎప్పుడు సింగిలే ఉంటుంది కదా అది. నెక్స్ట్ ఇవి వైట్ మచాయ్ సీడ్స్ అండి, ఇది ఒక చిక్కుడుకు సంబంధించింది, ఎలా ఉంటుందో ఇంటూ ట్రై చేద్దామని నేను తెప్పించాను. ఇవి చిక్కుడు టైప్ అనమాట. నెక్స్ట్ ఇవి స్మాల్ స్నేక్ గార్డ్ అంటే పిచ్చుక పొట్లు అంటారు చూసారా, మనకి పొట్టిగా ఉంటుంది, ఒక మూర వరకు వస్తుంది పొట్టిగా, కాస్త లావుగా ఉంటుంది ఇది, పిచ్చుక పొట్లు అంటారు, స్మాల్ స్నేక్ గార్డ్ అంటారు ఇది ఒకటి. పింక్ మల్టీ పెటల్, ఇప్పుడు అపరాజిత అంటే మన శంకు పూలు చూసారా, పింక్ మల్టీ పెటలు. ఇదేమో ఫస్ట్ నాకు ఫ్రీగా ఇచ్చారని చెప్పాను చూసారా, ఇదేమో సింగిల్ పెటల్ ఇది, టొమాటో బ్రింజాల్. నేను ముసుగు వంకాయ అడిగానండి, టొమాటో బ్రింజాల్ అని రాసింది, మరి అదేనేమో నేను సీడ్స్ వేసిన తర్వాత చూడాలి. బాటిల్ గార్డ్ అండి, అంటే చారలు అంటే సొరకాయలోనే రౌండ్గా ఉంటుంది, దానితో చార వస్తుంది అదనమాట ఇది. నేను మీకు ఇవన్నీ వేసిన తర్వాత కూడా ఒకసారి చూపిస్తాను, సీడ్స్ అయితే బాగున్నాయి. నేను వంకాయలో కొన్ని వెరైటీస్ తెప్పించానండి, అవి నాకు బాగానే జర్మినేట్ అయినాయి, పిక్ పెడతాను ఇక్కడ చూడండి. అలాగే సింకు ఫ్లవర్స్ కూడా బాగానే వచ్చాయి. మళ్ళీ గ్రీన్ లాంగ్ స్నేక్ బ్రింజాల్ అని అంటే మన పొట్లకాయలాగా పొడవుగా వస్తుంది, గ్రీన్ లాంగ్ అనమాట, అంటే పచ్చగా ఉండే గ్రీన్ కలర్ ఆకుపచ్చ కలర్లో వచ్చే బ్రింజాలు కాస్త పొడవుగా వస్తుంది అండి అది ఇది. మళ్ళీ వైట్ లాంగ్ బ్రింజాల్ ఇది, ఇది వైట్ లాంగ్ బ్రింజాల్. మనకి వంకాయ సీడ్స్ అన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి కదండి, ఇవి పేర్లు మార్పు ఉంటాయి కానీ. ఇది మళ్ళీ వైట్ బిట్టర్ గోడ్ అంటే తెల్ల కాకరకాయ ఉంటుంది చూసారా, చేదు తక్కువగా ఉంటుంది అది తెల్ల కాకరకాయ ఇది. గ్రీన్ లాంగ్ స్నేక్ గార్డ్ ఇదేమో, ఇది కూడా ఇచ్చారండి ఒకటి, నేను ఆర్డర్ చేశాను అది పొట్టిది అంటే పిచ్చుక పొట్లలాగా అది చేశాను, ఇది కూడా చేశాను ఆర్డర్ చేశాను. ఇవండి పొట్లకాయలు ఒక రెండు, కాస్మోస్ వచ్చినాయి. ఇక్కడ బ్రింజాల్ బయట ఒకసారి టోటల్గా చూడండి మొత్తం, నాకు వీటి మొత్తానికి ఎంత అయిందంటే 315 రూపీస్ అయిందండి. కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంది, కొన్ని అయితే రెండు మూడు రకాల సీడ్స్ అయితే 9 రూపీస్, 10 రూపీస్ అట్లా వచ్చినాయి, కొన్ని అయితే 20 రూపీస్, 15 రూపీస్ అట్లా ఉన్నాయండి. నాకు ఒక 10 వెరైటీస్ దాకా వచ్చినాయి, వాళ్ళు ఫ్రీగా ఇచ్చిన దాంతో పాటు. ఇవన్నీ రేర్, మనకి పింక్ పెటల్ అనేవి కాస్త తక్కువగా దొరుకుతాయి కదండి, గ్రీన్ లాంగ్ బ్రింజాల్ అనేది ఇవన్నీ ఇవి నేను తెప్పించుకున్నాను. ఇవి మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ లింక్ ఈ సీడ్స్ ఇవన్నీ మీకు నచ్చినట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, నేను లింక్ ఇస్తాను, స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. వాళ్ళు వాట్సాప్ గ్రూప్ కూడా మెయింటైన్ చేస్తారండి, మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే వాళ్ళు క్యాటలాగ్ మొత్తం అంటే ఈ పిక్చర్స్తో పాటు చూపిస్తారు, అది మీరు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకైతే చాలా నచ్చిందండి వీళ్ళ ప్యాకేజ్, డెలివరీ కూడా 2-3 డేస్లోనే మంచిగా పంపించేశారు, మనం ఫోన్ చేసి మాట్లాడినా కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారండి. కొద్ది ఇంగ్లీష్లో మాట్లాడాలి, తమిళియన్స్ కదా, ఇంగ్లీష్లో మాట్లాడితే కొంత అర్థమవుతుంది. సో ఇదండి వీడియో, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక వీడియోలో